ట్రాప్ లో పడుతున్నారా, ట్రాప్ లో పడేస్తున్నారా? పాలిటిక్స్ లో జరిగేది ఒకటే, ఒకరు అటాక్ చేస్తారు, మరొకరు తమకు తెలియకుండానే డిఫెన్స్ లో పడేస్తుంటారు. తెలంగాణలో ఈ ట్రాప్ పాలిటిక్స్ జరుగుతున్నాయేమో అనిపిస్తోంది. ఇక సవాళ్లు ప్రతి సవాళ్లు మాటకు మాటతో కొంత హద్దు కూడా దాటుతున్నారు. ఇంతకీ ఏ లెవెల్ హేట్ పాలిటిక్స్ కి కారణం ఏంటి? పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న రాజకీయమైనా లేక ఇంకేదైనా కారణముందా? కనకపు సింహాసనంపై సునకమును కూర్చోబెట్టినా అంటూ ఒకవైపు కేటీఆర్ ట్వీట్, 420 హామీలు అంటూ మరోవైపు ప్రచారం, 3 నెలలు 6 నెలల ప్రభుత్వం, గాలివాటం సీఎం అంటూ కామెంట్లు, మరోవైపు నువ్వు మగాడివైతే అంటూ సీఎం రేవంత్ కౌంటర్లు, కట్టేసి లాగుల తొండలిడిసి కొడతారంటూ వార్నింగ్లు. ఇది తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయం. సిక్కులేనోడా, యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నేనేమన్నా చెప్పుతాను కొట్టుమన్నా పుత్తం అంటే మీకు దమ్ముంటే. తెలంగాణ రాజకీయాలను సవాళ్లు ప్రతి సవాళ్లు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ఎన్నికలప్పుడు ప్రొజెక్ట్ చేస్తుంటే 30 సీట్లు కూడా వచ్చేవి కావంటూ మాట్లాడారు కేటీఆర్. అప్పుడు మొదలైన పొలిటికల్ డైలాగ్స్ నేటికి నడుస్తున్నాయి. కేటీఆర్ ను సవాల్ చేస్తూ దమ్ముంటే ఒక్క ఎంపీ సీటైనా గెలిపించి చూపెట్టు అంటూ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. అడ్డి మరి గుడ్డి దెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డి పల్లెలో కూడా నమ్మలేవాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా, నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మగోడివైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావా, నీ అయ్యా వస్తాడా, మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. ఇక ప్రాజెక్టుల పైన ఇవే సవాళ్లు ప్రతి సవాళ్లు. మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయిందంటూ సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే, కాళేశ్వరం కొట్టుకుపోవాలని చూస్తున్నారంటూ సీఎం రేవంత్ పై అంతే స్థాయిలో విరుచుకుపడ్డారు కేటీఆర్. నీళ్ల విషయంలో వాళ్ళు చేసింది దోపిడే, నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది. ఇవాళ మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది అని చెప్తుంటే మళ్ళీ మేడిగడ్డ నుంచి నీళ్ళు అయితే అన్నారంలో పోయమంటారు. రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన చేస్తున్న ఆలోచనలు, ఆయన చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఖచ్చితంగా ఒక కుట్రపూరితమైన ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నట్టుగా మేము అనుకుంటా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోవాలి, అంటే 3 బరాజులు కొట్టుకుపోవాలి అనే ఆలోచన అనే దుర్బుద్ధి ఒక కుట్ర ప్రభుత్వమే చేస్తున్నట్టుగా నేనైతే భావిస్తా ఉన్నాను. బీఆర్ఎస్ తరపున ప్రస్తుతం కేటీఆర్ వాయిస్ మాత్రమే వినిపిస్తోంది. అటు ప్రభుత్వం నుంచి మాత్రం సీఎంతో సహా మంత్రులంతా గత ప్రభుత్వ విధానంపై రోజుకో విమర్శ చేస్తున్నారు. దీంతో కడియం శ్రీహరి, బాల్కా సుమన్ కూడా రంగంలో దిగారు. ఇలాంటి భాష వాడకూడదు అంటూనే సీఎం రేవంత్ రెడ్డిని ఛాలెంజ్ చేశారు కడియం శ్రీహరి. మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 1 అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు. నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే. నేను వాడొద్దు ఆ పదాన్ని కానీ తప్పడం లేదు. ఒక్క ఎంపీ సీటు గెలిపించి చూపించన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్కు బాల్కా సుమన్ ప్రతి సవాల్ విసిరారు. రాహుల్ గాంధీని ప్రధాన అభ్యర్థిగా ప్రకటించి కేంద్రంలో అధికారంలోకి రాగలరా అంటూ ఛాలెంజ్ చేశారు. మీకు దమ్ముంటే మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని 543 సీట్లున్న లోక్సభలో, ఈ భారతదేశంలో మ్యాజిక్ ఫిగర్ 270 సీట్లు కదా, దమ్ముంటే ఆ 272 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని ఎన్నికలకు పోవాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నా. ఎంపీ బండి సంజయ్, మంత్రి పొన్నం మధ్య అయితే మరో రకమైన హై వోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది. రాముడు వర్సెస్ అమ్మ, ఈ పదాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాముడు అయోధ్యలోనే జన్మించారు అనడానికి గ్యారంటీ ఏంటనేది కాంగ్రెస్ బీజేపీ మధ్య రచ్చరేపిన ప్రశ్న. దీనికి బండి సంజయ్ తన స్టైల్లో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు, గాని అది బెడిసి కొట్టింది. అమ్మకు పుట్టామో లేదో నర్స్ చెప్తేనే తెలుస్తుంది తప్ప అమ్మకు కూడా తెలియదంటూ కామెంట్ చేశారు. మొత్తానికి ఎవరిని ఎవరు అనుకోకపోయినా తననే అన్నారనుకుని మాటల యుద్ధం చేసుకుంటున్నారు.
రాముడు గాడినే పుట్టిన గ్యారంటీ ఏంటి అంటే నేనన్నా, మీ అమ్మకు నువ్వు ఉంటామని గ్యారంటీ ఏంటి అని నేను అన్నా. అరే అయోధ్యలో రాముడు పుట్టినని మీరు అంటున్నారు కదా, మరి మీరు మీ అమ్మ కుట్టినని గ్యారంటీ ఏంటి అని అన్నోళ్ళండి నేను అన్న. తప్ప నర్సమ్మ చెప్తేనే కదా, డాక్టర్ అమ్మ చెప్తేనే కదా, దీనిలో తప్పు నాకేమైనా చెప్పరు. ఇలా నా అమ్మను పట్టుకొని బతుకున్నా అమ్మ, నా తల్లి రోజు 4 సార్లు ఫోన్ చేస్తుంది, అందరికి తెలుసు, ఏడుకైనా ఆశీర్వదిస్తుంది. అటువంటి ఆమెను పట్టుకొని ఇవాళ 80 సంవత్సరాలు అమ్మను పట్టుకొని ఆత్మక్షోభిస్తుంది అంటున్నా, బతుకున్నామని పట్టుకొని. పరస్పర విమర్శలు, ఆరోపణలు, వ్యక్తిగత దూషణలతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కాకపోతే ట్రాప్ లో పడుతున్నామా అని ఎవరూ ఆలోచించడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ జాతీయ పార్టీల మధ్య ఉండాలని కాంగ్రెస్, బీజేపీ అనుకుంటున్నాయి. కానీ బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుండటంతో కాంగ్రెస్ గట్టిగా రియాక్ట్ అవుతోంది. సో ఒకరు అటాక్ చేస్తే మరొకరు డిఫెన్స్ చేస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. 3 పార్టీల మధ్య ఇదే సీన్ కనిపిస్తోంది. మొత్తానికి వచ్చే లోక్సభ ఎన్నికలను తెలంగాణలో ట్రయాంగిల్ వార్లా మార్చేందుకు ప్రతి పార్టీ ట్రై చేస్తోంది, తమకు తెలియకుండానే.